आंध्र प्रदेश मूड पार्टी नंबर वन जगन पार्टी वाले नंबर टू चंद्रबाबु पार्टी वाले अदेस्टर नंबर थ्री पवन कल्याण नंबर फोर कम्यूनिस्ट नंबर फाइव कांग्रेस असल कापड़ी अंत राष्ट्र मन लेकिन 95% ऑफ पार्टीज वोटर्स पार्टी बीजेपी सपोर्ट कोई प्रजा अंगीकार बीजेपी 1% ओटर अधिकार कन्वीनियंस पनी ఈ దేశానికి రాష్ట్రానికి ముప్పుగా పరిగణించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే తిరుపతి ఎలక్షన్ జరిగింది భగవద్గీతకి బైబిల్కి అనే మాట ఒక రెస్పాన్సిబుల్ మనిషి నోట్లోకి వచ్చిందో ఇది కారణమే. ఆ మాటని ఒప్పుకున్న వాడు ఎవడో కూడా నేను నమ్మినటువంటి మనం నమ్మినటువంటి హిందూ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమే. భగవద్గీత ఒకటి బైబిల్ ఒకటి కాదు. ఆ వేళనటువంటి పరిస్థితుల్లో భగవద్గీత చెప్పాడు కృష్ణ పరమాత్మ इंकोट मर्चीपी कृष्ण परमात्म की आ रोज मेजारती कृष्ण परमात्म पांडव वेपना पांडव वेपड़ सैन उ कृष्ण परमात्म को व्यतिरेक कौरव पदकोड़ लक्षल सैन उ कन्वीनियंट बटे आ रोज परमात्म विष्णु इतने न्याय धर्म सत्यम मंदिर जन अटे वेरे अप्लीकेशन అప్పుడు నాకు డబ్బులు అప్పించడను లేకపోతే ఏం చేస్తాను మా ఇంటి పక్కడను మా కొలవాడను అదే ఎక్కువ మంది ఈవేళ కూడా మీరు ఏవో కారణం వల్ల నన్ను లోపలేస్తాడేమో ఈయన ఈయన లోపలేస్తాడేమో ఆయన ఇది ఈ పద్ధతి మంచిది కాదు మీ సిద్ధాంతం అంటే చెప్పండి. మీరు కూడా ఓకే నేను బీజేపీతో ఎక్కిపోయిస్తున్నాం అండి హిందుత్వ ముప్పు కడితే పాంచజన్య ముప్పు కడితే అందులో వాటితో మేము ఎక్కిపరుస్తున్నాం మేము ఖచ్చితంగా అందుకనే దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తే జోలేస్తాం. ఈ ప్రిన్సిపల్ లేకపోతే కానీ వాళ్ళ ప్రిన్సిపల్ ఉంది వాళ్ళ ప్రిన్సిపల్ ఈ దేశానికి మంచిది కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రిన్సిపల్స్ లో డీవియేషన్ ఎన్నో కథలు వింటున్నాం. ఆ రైల్వే ట్రైన్లో ఎవడో కుర్రాడు వెళ్తుంటే వాడి చేతిలో బ్యాగ్ ఉంది బ్యాగ్ లో బీఫ్ ఉంది బీఫ్ అంటే గుడ్డు మాసం చంపేశారు వాడు కాదు బాబు అని ఫాలో చేస్తున్నాడు గుడ్డు మాసం కాదని చెప్తాడు. గుడ్డు మాసంలో మళ్ళీ గేదె మాసం తినొస్తాడు పోసేసిన తర్వాత అది గేగావో తెలియదు చంపేశారు పట్టుకునే భక్తులు ఉండవచ్చు చంపేసారు. ఇవాళ 2020లో వరల్డ్ మొత్తంలో బీఫ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఒకసారి నెట్ లో కొట్టుకోండి వీఆర్ ఇన్ థర్డ్ ప్లేస్. ఫస్ట్ బ్రెజిల్ వచ్చింది సెకండ్ ఆస్ట్రేలియా థర్డ్ ఇండియా. ఎక్స్పోర్ట్ ఎవరు చేస్తారండి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తేనే ఎక్స్పోర్ట్ జరిగేది. ఆరేళ్ళ నుంచి ఇక్కడ మీ గవర్నమెంట్ నుండి రైల్లో పట్టుకెళ్తున్నాను చంపేసి మీకు ఎవడో కారులో దీని పట్టుకెళ్తుంటే సంత ఉంటుంది గవర్నమెంట్ సంత సంత పట్టుకెళ్తుంటే ఆఫ్ చేసి పెద్ద ఫోటోలు తీసి మీ గోగులన్నింటినీ కూడా వదలకి తీసుకెళ్ళిపోతారని ఇంత గొడవ చేసేవాళ్ళు హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ జరుగుతుంది చంపేగా ఎక్స్పోర్ట్ చేస్తారు ఏమిటి డ్యూల్ మీరు కూడా కన్వీనియన్స్ కోసం అధికారంలోకి రావడం కోసం ముందు అధికారంలోకి వచ్చేసామంటే తర్వాత ఏమైనా చేయొచ్చు ముందు అధికారంలోకి వచ్చేద్దామని ఎక్కడైనా ఇప్పుడు వాజ్పేయి లాంటి వాడికి 67 దాటిన తర్వాత అనిపించింది ఈ సిద్ధాంతం తప్పేమో మనం అందరం కలిసిపోదామని జయప్రకాశ్ నారాయణ కూడా పిలిచి ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున జయప్రకాశ్ నారాయణ కూడా పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ జరిపాడు. ఆ వేళ వాళ్ళకి అనుమానం వచ్చింది ఎందుకంటే వాళ్ళకి ఒపీనియన్ మేకర్స్ వేరు వాళ్ళ థింకర్స్ వేరు వాళ్ళకి వెంటనే ఈ వాజ్పేయి పక్క దోవలో ఇస్తున్నాడు అని అనుమానం వచ్చింది వెంటనే మోడీని ప్రవేశపెట్టారు. అద్వానీ అన్నవాడు పాకిస్తాన్ అండి జిల్లా చాలా గొప్పవాడు అన్నాడు వెంటనే అందరినీ ఉద్యోగం తీశారు క్వశ్చన్ లేడు నమ్మకంగా వేళాల్సిన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఈ పద్ధతులన్నీ తెలిసి కూడా మీరు ఈ వేళ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే చెప్పండి. ఒక అవతల వాడు ఒక సిద్ధాంత పరంగా మన మీదకి వస్తున్నప్పుడు మనం ఆ సిద్ధాంతం గారు అనుకూలమా వ్యతిరేకమా మాట్లాడాలి. మాట్లాడకుండా ఇవాళ కన్వీనియన్స్ కోసం ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం వాళ్ళ సిద్ధాంతం వదలరు ఇంకా 40% లోపే ఉన్నారు 50% దాటారనుకోండి డెఫినెట్గా ఈ దేశానికి ప్రమాదం అది వాళ్ళు అది ఊహించబోతు నేను ఊహిస్తున్నాను నేను ఊహించేటువంటి హక్కు అయితే నాకు ఉంది నా ఓ తప్పవచ్చు
ఈ ప్రపంచంలో మొత్తంలో నెంబర్ వన్ రిలీజియన్ క్రిస్టియన్స్, నెంబర్ టూ రిలీజియన్ ముస్లిమ్స్. ఈ రెండు రిలీజియన్స్ ప్రపంచం అంతా వ్యాపించినటువంటి రిలీజియన్స్. మన రిలీజియన్ కేవలం ఇక్కడే ఉన్న రిలీజియన్, మనకి ఏ కష్టం అల్లిక అందరి చేత గౌరవించబడే రిలీజియన్. మనం మనకి ఏమొచ్చినా మత కారణంగా మనం ఎవరికి శత్రువులు అవ్వకూడదు. ఏ కారణాల వల్ల అవ్వచ్చు, మత కారణంగా మనం శత్రువులు అవ్వకూడదు. పరబంధాలు బట్టి మనం చూసేటువంటి వైఖరి వల్ల మనం శత్రువు అయ్యే పరిస్థితి వస్తే దానికి కారకులు వాళ్ళే అవుతారు. వాళ్ళని సపోర్ట్ చేస్తే మనం అందరం అవుతాం. ఇవాళ వివేకానందుని పట్టుకున్నాడు. నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గుళ్ళు పక్కలు కొట్టేవాళ్ళు, ఆలయాల్లో విగ్రహాలు పక్కలు కొట్టేవాళ్ళు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇందులో మనకి చిన్నప్పుడు సుడిగుండాలన్న సినిమా వచ్చింది, అక్కడే నాగేశ్వరరావు తీశారు. అందులో వచ్చిన కుర్రాడు స్విమ్మింగ్ పూల్ వస్తే ఇద్దరు తీనేసుకోడు, చంపేస్తారు, మటర్ చేస్తారు. మటర్ చేసేసిన తర్వాత వాళ్ళు వాదిస్తారు అనమాట, కోర్టులో ప్రవేశపెడతారు. ఎస్, మటర్ చేస్తారు వాడే ఒప్పేస్తున్నారు. ఎందుకు మటర్ చేశారా అంటే, ఈ మటర్ మీద ఎలా ఉంటుంది రియాక్షన్, పేపర్లు ఏం రాస్తాయి, ఎవరు చెప్పారో తెలియక ఎలా తిరుగుతారు, ఎలా అల్లకల్లో అవుతుంది చూద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి మేము మటర్ చేసిన తప్ప ఎవడో కూడా మాకు తెలియదు. మేము ఇందులో ఎలాగలా పేరు ఒక్కసారి అల్లకల్లో, ఇది ఒక సాటిస్టిక్ థింకింగ్. ఈ సాటిస్టిక్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు వదిలేస్తే వాళ్ళు ఈజీగా ఊళ్ళో వెళ్ళి అడుగుతారు, ఈ ఊళ్ళో ఎవరైనా ఎవరేం చేస్తున్నాడు, ఎవడైతే ఎవరితో మాట్లాడు. మన భయం ఏంటంటే వాడు టక్ మరి ఇవ్వాలని జగన్ గారి బాధ్యత వాళ్ళు మొదలుపెట్టుకున్నారని అంటారేమో అని వీళ్ళ భయం, కాదని చంద్రబాబు గారి బాధ్యత వాళ్ళు మొదలుపెట్టుకున్నారేమో అంటారని వాళ్ళ భయం. వాడికి బాధ్యత ఉండదండి, తెలుసుకోండి. ఇటువంటి పనులు చేసేవాడు ఎవడన్నా వాడిని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళు దాన్ని జోరుకెడరు. దొరకట్లేదు, ఇప్పుడు 140 చోట్ల బదులు కొట్టారు, 150 చోట్ల బదులు కొట్టారు, దొరకట్లేదు అంటే సరదా. నెక్స్ట్ మనకి ఆలయాలు ఎక్కడ, ఇక్కడ నుంచి మా ఇంటికి అంతా కలిసి ఒక 5 నిమిషాలు వాకు, మధ్యలో 4 గుళ్ళు ఉన్నాయి. 4 ఎప్పుడు కట్టాలో తెలుసు, 4 గుళ్ళు పూజారులు ఉన్నారు, 4 గుళ్ళలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి, ఆరతులు ఇస్తారు, అన్నీ జరుగుతాయి. ఇలా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలి, ఇది ఒక మూమెంట్ కింద తీసుకొచ్చి చివరికి ఇది తిరుపతి ఎలక్షన్ టైం వచ్చేసి అంత లెవెల్లోకి వస్తే దీన్ని అరికట్టడానికి ఏం చేయాలంటే మనం దీన్ని పెంచడం అనేయాలి. రోజు కోవిడ్ ఇచ్చినట్టుగా రోజు ఇచ్చేస్తారు, ఈ రోజు అక్కడ కొట్టారు, ఈ రోజు అక్కడ కొట్టారు, ఎవరో జగన్ ఎదురైపోయిన టాపం విడిపోయే ఎలక్షన్ కమిషన్తో సహా మొత్తం టాప్ టు బాటము రెండు పార్టీల మధ్య విడిపోయింది. తప్పలేదు, మీరు విడిపోండి, కొట్టుకోండి, ఏమైనా చేయండి, పార్టీల మీద కొట్టుకోండి, తప్ప దాంట్లో మీ మతాన్ని తీసుకొచ్చి పెట్టండి. ఎందుకంటే ఇది దేశానికి ప్రమాదం, మన ముందు తరాల వాళ్ళ ప్రమాదం. ఈ ప్రపంచంలో మనకు ఉన్నటువంటి ఒకే ఒక, మనమే రిచ్ కంట్రీ కాదు, మనకు ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ మనని గౌరవించడానికి ఏకైక కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిలాసఫీ ఓల్డెస్ట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక ఫిలాసఫీ ఇన్ని 1000 సంవత్సరాలు నడుస్తూ వచ్చినటువంటి ఏదంటే అది ఈ దేశంలోనే ఉంది. ఆ ఫిలాసఫీకి విరుద్ధంగా జరిగేటువంటి ఏ చర్యలైనా సరే, ఏ పార్టీ వాళ్ళు చేపట్టినా దానివల్ల దేశానికి నష్టమే, ఆ నష్టం రాకుండా కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను.